Andhra Telangana lo takkuva fees lato high quality results istunna ekaika samastha Tirumal IAS Institute. Srivari alayam daggara ilanti panulu ante ikkada kuda over action avasarama? కొద్ది రోజుల క్రితం తిరుమల దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి సందడి చూసిన వారిలో చాలా మంది ఇదే అనుకున్నారు. కట్ చేస్తే ఇదే అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం దివ్వెల మాధురికి షాక్ ఇచ్చింది. ఆలయ పరిసరాల్లో రీల్స్ చేశారంటూ ఆమెపై కేసు నమోదు చేశారు. టీటీడీ ఫిర్యాదు మేరకు దివ్వెల మాధురిపై తిరుమలలో 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇటీవల తిరుమలలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి మాధురి రీల్స్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆలయం దగ్గర రీల్స్ చేయడంపై టీటీడీ అభ్యంతరం తెలిపింది. దీనిపై విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ పరిసరాల్లో రీల్స్ చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల మాడవీధిలో వ్యక్తిగత విషయాలు మాట్లాడటం నిబంధనలకు విరుద్ధమన్నారు డీఎస్పీ విజయశేఖర్. దివ్వెల మాధురి రీల్స్ చేయటంపై టీటీడీ ఫిర్యాదు చేసిందని అన్నారు. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ విజయశేఖర్ తెలిపారు. పవిత్రమైన తిరుమలలో దేవుడికి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడాలని, వ్యక్తిగత విషయాలు మాట్లాడటం నిషేధం అన్నారు. ఏవీఎస్ఓ మనోహర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. ఆలయం వద్ద భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా దువ్వాడ శ్రీనివాస్తో కలిసి రీల్స్ చేయటం, వ్యక్తిగత విషయాలను పంచుకోవడం పట్ల భక్తుల నుంచి కూడా అభ్యంతరం వ్యక్తమైనట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు తిరుమల ఆలయ మాడవీధుల్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడటం రూల్స్ కు విరుద్ధమన్నారు. కొద్ది రోజుల క్రితం దివ్వెల మాధురితో పాటు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. అనంతరం వీరిద్దరూ కలిసి మాడవీధుల్లో కలిసి తిరిగారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. తమ మధ్య ఉన్న సంబంధం గురించి వివరించారు. తాము ఇంకా పెళ్లి చేసుకోలేదని, కోర్టులో కేసులు కొలుక్కొచ్చాక పెళ్లి చేసుకుంటామని అన్నారు. అయితే తిరుమల ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో దివ్వెల మాధురిపై కేసు నమోదైంది. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల తిరుపతి మాడవీధుల్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడారని, అది తిరుమల తిరుపతి దేవస్థానం విధి విధానాలకు విరుద్ధమైనది, దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి టీటీడీ విజిలెన్స్ వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు కట్టడం జరిగింది. సెక్షన్ 299-300 కింద ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. వ్యక్తిగత విషయాలు, ఇది పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక్కడ భక్తికి సంబంధించినది, దేవునికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే తప్పలేదు. కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడటం ఇక్కడ నిషేధించడం అనేది, మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు అని అందరికీ తెలియజేయడం జరిగింది.